So, my dear friends, ee roju manam different lines gurinchi maatladukobothunnam. Aithe ee lines ni vaadadam engineering drawing lo chaala important. First idi entante continuous thick. Ee continuous thick deni kosam use chestarante last vache diagram untadi kada manaki last vache మెయిన్ డయాగ్రామ్ ఎలిప్స్ని గీయండి అంటే ఆ ఎలిప్స్ని ఇట్లా గీస్తాం, దీన్ని హెచ్బితో గీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది విజిబుల్ అవుట్లైన్స్ అండ్ ఎడ్జెస్ గీస్తాం. నెక్స్ట్ అది ఇది ఇంపార్టెంట్, లాస్ట్లో వచ్చే డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్ థిక్ హెచ్బితో గీస్తాం. రెండోది ఏంటంటే కంటిన్యూస్ థిన్, ఇది 2H లేదా H2 గీయచ్చు. ఇవి ఏంటివి ఏంటివి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, డైమెన్షన్ లైన్స్ గుర్తుపెట్టుకోండి. రెండోది ప్రొజెక్షన్ లైన్స్, మూడోది హ్యాచింగ్ లైన్స్, హ్యాచింగ్ లైన్స్ ఆర్ హ్యాచ్ లైన్స్, ఇట్లాంటివి. ఇవన్నీ 2H తో లేదన్నా H తో గీస్తాం. ఇవి థిన్ లైన్స్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మనం ఇదివరకు కొన్ని డయాగ్రామ్స్ డ్రా చేసాం, లేదంటే చూడండి డిఫరెంట్ వీడియోస్ లేదంటే టెక్స్ట్ బుక్లో చూసినప్పుడు, ఈ డైమెన్షన్ లైన్స్, ప్రొజెక్షన్ లైన్స్, ఈ హ్యాచ్డ్ లైన్స్ అనేటివి మన అల్టిమేట్ డయాగ్రామ్ని డామినేట్ చేయొద్దు. మన అల్టిమేట్ డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్ అనుకుంటే, ఇంకో ఇది ఎలిప్స్ కదా మన అల్టిమేట్ డయాగ్రామ్, ఎలిప్స్ అనుకుంటే ఇవన్నీ డల్గా ఉండాలి. మిగతా ఇవన్నీ ప్రొజెక్షన్ లైన్స్ లేకపోతే హ్యాచ్ లైన్స్ లేకపోతే డైమెన్షన్ లైన్స్, ఈ డైమెన్షన్ లైన్ ఉంది కదా, ఇవన్నీ దీనికన్నా డల్గా ఉండాలి. ఎందుకంటే ఇదే కదా మన అల్టిమేట్ ఆన్సర్. దీన్ని హైలైట్ చేయాలి అంటే స్కెచ్తో గీయడం కాదు, హెచ్బి పెన్సిల్తో మంచిగా పర్ఫెక్ట్ గీయాలి. సో అందుకే ఇది కంటిన్యూస్గా థిక్ ఉంటుంది, ఇవి కంటిన్యూస్ థిన్ లైట్గా ఉంటాయి. కాబట్టి హెచ్ లేదా 2H పెన్సిల్తో ఈ థిన్ లైన్స్ అనేటివి మనం డ్రా చేయవచ్చు. డైమెన్షన్ లైన్స్, ప్రొజెక్షన్ లైన్స్, హ్యాచ్ లైన్స్. ఈ హ్యాచ్ లైన్స్ డైమెన్షన్ లైన్ అంటే అర్థమైంది మీకు, ప్రొజెక్షన్ లైన్స్ అంటే కూడా అర్థమైంది. ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం, నెక్స్ట్ వస్తుంది మీకు. డైమెన్షన్ లైన్ అంటే అర్థమైంది. ఎక్స్టెన్షన్ లైన్స్ అని కొన్ని ఉంటాయి. ఈ ఎక్స్టెన్షన్ లైన్స్ అంటే ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది డయాగ్రామ్ నాన్న. సో ఇది 50 ఉంది, ఏ నుంచి ఎఫ్కి 50 ఉంది. ఇది దీంట్లోనే గీస్తే అంత క్లమ్జీ అయిపోయి కన్ఫ్యూజన్స్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికో అర్థం కాదు. ఆల్రెడీ దీంట్లో వి ఉంది, ఈ ఉంది, వన్ డ్యాష్ ఉంది, ఈ లైన్స్ ఉన్నాయి. దీంట్లో తీసుకుని వచ్చి మీరు 50 అని రాస్తే కన్ఫ్యూజన్స్ వస్తాయి. అందుకే మనం ఈ పాయింట్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ పాయింట్ని మన ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ 50 అని పెట్టచ్చు. అచ్చా దీని మీనింగ్ ఆహా ఈ రెండింటి మధ్యలో 50 అని అర్థం వస్తుంది. దీన్ని ఎక్స్టెన్షన్ లైన్స్ అంటూ, అవి కూడా 2H తో గీయాలి. ఎందుకంటే అవన్నీ మన డయాగ్రామ్ని డామినేట్ చేయొద్దుగా, అందుకు. నెక్స్ట్ హ్యాచ్ లైన్స్. హ్యాచ్ లైన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని ఈ కట్ చేసాం, ఉదాహరణకి ఒక ఇదేంది ఒక యాపిల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ని ముందు చూసినప్పుడు, ముందు నుంచి చూసినప్పుడు ఇట్లా ఉంటుంది. ఇదే యాపిల్ని మనం హాఫ్ కట్ చేద్దాం, పైనుంచి ఒక నైఫ్ వచ్చి కట్ చేసింది, ఇట్లా హాఫ్ కట్ అయింది. కట్ అయిన తర్వాత కూడా ఇట్లే కనిపిస్తుంది, మీరు గమనించిరా. ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు యాపిల్ ఇట్లనే ఉంది, దాన్ని హాఫ్ కట్ చేసిన తర్వాత కూడా ఇట్లనే ఉంటుంది. మరి రెండింటికి డిఫరెన్స్ ఎట్లా చూపించడం అంటే హ్యాచ్ లైన్తో చూపించాలి. హ్యాచ్ లైన్ మీనింగ్ ఏంటంటే సెక్షనల్ లైన్, అంటే ఇది ఒక సెక్షన్, ఇది కట్ అయింది, కటింగ్ పోర్షన్ని చూపించేటప్పుడు హ్యాచ్ లైన్స్తో చూపిస్తాం. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూస్ థిన్ ఫ్రీ హ్యాండ్, ఇగో ఇట్లా అంటే ఇదేమో ఇట్లా గీస్తాం, ఇవేమో ఇట్లా లైట్గా గీస్తాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ థిన్ అంటే ఇది ఫ్రీ హ్యాండ్ అమ్మా, ఫ్రీ హ్యాండ్ అంటే ఇట్లా. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటిది ఒక లైన్ ఉంటుందమ్మా, కంటిన్యూస్ థిన్ విత్ జిగ్జాగ్. ఇదేంటో చెప్తా. ఇదేంటంటే దీని మీనింగ్ మనం ఇట్లా పెట్టి వదిలేస్తే దాని అర్థం ఇది ఇంకా ఉంది కానీ ఇంకా గీయడానికి ప్లేస్ లేదు, అంత అవసరం లేదు కాబట్టి ఇంత గీసి చూపిస్తున్నా ఇంకా ఉంది అని దాని అర్థం. ఇంకోటి డాష్ లైన్స్ అనంటే, ఈ డాష్ లైన్స్ దేనికోసం అంటే హిడెన్ అవుట్లైన్స్ ఆర్ హిడెన్ ఎడ్జెస్ లేదంటే సెంటర్ లైన్స్,
ఇట్లాంటి వాటి కోసం ఈ డాష్ లైన్స్ యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక బాక్స్ ఉంది నాన్న ఇక్కడ, ఓకే. ఈ బాక్స్కి అటువైపు అటువైపు ఒక హోల్ ఉందనుకుందాం, ఇట్లాంటి షేప్. అర్థమైందా? సో ఇది పెట్టడం వల్ల దాని అర్థమై ఏంటంటే హిడెన్ అవుట్లైన్స్, హిడెన్ ఎడ్జెస్, అటువైపు ఏదో తేడా ఉంది, ఇట్లాంటి హోలో లేకపోతే ఇంక బోల్టో ఏదో ఉంది అని చెప్పి ఇక్కడ చూపించాం. అందుకే డాష్ లైన్స్ వాడతాం. ఇవి లైన్స్. ఇది ఒక్కసారి టెక్స్ట్ బుక్లో చూసి ప్రాక్టీస్ చేయండి, తర్వాత డ్రాయింగ్స్ వేసేటప్పుడు, డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఇట్లాంటి లైన్స్ అన్నింటిని కరెక్ట్గా పట్టించుకొని వేయాలి, అప్పుడే డయాగ్రామ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు యూస్ఫుల్గా ఉంది, మా ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ SSR కృష్ణ, థ్యాంక్ యూ.